చేకుంటలోని సాయిబాలాజీ ఫంక్షన్ హాల్లో వడియారం పారిశ్రామికీకరణలో భాగంగా భూములు కోల్పోయిన 23 మంది భూ నిర్వాసితులకు ఎకరానికి 8 లక్షల చొప్పున 1,30,90,000 రూపాయలను అందించారు. అదేవిధంగా కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో అవమానాలు భరిస్తూ విధులు నిర్వహిస్తున్న చేగుంట నార్సింగి మండలాలకు చెందిన 40 మంది ఆశా వర్కర్లకు 40,000 రూపాయల పారితోషికం అందజేశారు. అదేవిధంగా వారికి మాస్కులు అందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ విజయలక్ష్మి, స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, వడియారం సర్పంచ్ తిరుమల, ఎంపీటీసీ లక్ష్మి, ఉప సర్పంచ్ గిరిగౌడ్, సొసైటీ డైరెక్టర్లు రఘురాములు, సిద్ధిరాములు, నాయకులు ప్రవీణ్ కుమార్, నరసింహులు, రమేష్, భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ భూమికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలాన్ని తీసుకోవడానికి వచ్చిన వడియార గ్రామ రైతు సోదరులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ బంధు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంతకుముందు తెల్ల మాట్లాడుతూ గ్రామ దేవత లేక కాపాడే కేసీఆర్ అన్నారు. చెప్పారు గ్రామ దేవతలు అన్ని దేవతలు లాగొట్టు తాళాలేసుకుంటే తిరుపతి తాళం ఉంటుంది, మక్క తలంకొంది, యేసుక్రీస్తు పుట్టిన ఏది మన కూడా తాళమేసి నేనంటున్నా గ్రామ దేవతల కంటే గ్రామ రక్షకులుగా మీరు పనిచేసేది. గ్రామ దేవతలు ముందర ఎన్నో అనర్థాలు జరుగుతున్నారు, కళ్ళు మూసుకొని